తూర్పు గోదావరి జిల్లా స్కీమ్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోరుతూ రాయవర మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షురాలు ఎస్ కృష్ణకుమార్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి సమయంలో స్కీమ్ వర్కర్లు ప్రజలకు తమ సేవలు అందించారని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేశారని అన్నారు. దీనికి ప్రతిగా ప్రభుత్వం వీరికి 50 లక్షల రూపాయల బీమా పథకాన్ని అమలు చేయడానికి నిరాకరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు మండల కార్యదర్శి పి సత్యపతి మాట్లాడుతూ అంగన్వాడీలను ఫ్రంట్లైన్ వర్కర్లుగా కూడా గుర్తించలేకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వ పథకాల్లో పనిచేసే వారందరినీ వర్కర్లుగా గుర్తించి నెలకు 21,000 రూపాయల కనీస వేతనం, పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ సదుపాయాలు కల్పించాలని కోరారు. రాయవరం ప్రాజెక్టు కార్యదర్శి డి ఆదిలక్ష్మి మాట్లాడుతూ సార్వత్రిక ఆరోగ్య హక్కు కోసం చట్టం చేయాలని, కోవిడ్ డ్యూటీలు చేస్తున్న స్కీమ్ వర్కర్లకు నెలకు 10,000 రూపాయల అదనపు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం రాయవరం తహసీల్దార్ కేజే ప్రకాష్ బాబుకు వినతిపత్రం అందజేశారు. రాయవరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి స్థానిక ఎన్టీఆర్ విగ్రహం, 4 రోడ్ల కూడల్లో మానవహారం నిర్వహించారు. ఏమి కూడా వాళ్ళని సంస్థాగతం చేయడం కానీ ఏమీ లేవు. వీటన్నిటిని సాధించుకునే రీత్యా ఈ రోజు దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. ప్రతి స్కీమ్ వర్కర్లకి కూడా అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, స్కూల్ కాంజెంటర్ వర్క్ స్వీ వాళ్ళందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలి. ఈ స్కీమ్లన్నీ కూడా సంస్థాగతం చేయాలి. 21,000 రూపాయలు శాలరీ ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. మరియు ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే కరోనాలో వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా అదనపు జీతం ఇవ్వాలి. అలాగే నల్ల చట్టాలని రద్దు చేయాలి. వ్యవసాయ కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేయాలి.